హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఇవాళ స్పెషల్ వీడియో వర్షాకాలంలో పెరుగు త్వరగా పేరి గట్టిగా ఉండాలంటే ఒక చిన్న చిట్కా ఉందండి ఆ చిట్కా ఏంటో ఈ వీడియోలో చూపిస్తాను చూసేసేయండి ఇప్పుడు నేను చూపిస్తున్నది పెరుగు అండి దీనిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వర్షాకాలంలో మనకి త్వరగా పేరి గట్టిగా ఉండేదానికి ఒక చిన్న చిట్కా ఉంది దాన్ని చెప్తాను చూడండి ఈ పెరుగు తయారు చేసుకునేదానికి ముందుగా పాలు బాగా కాగబెట్టుకోవాలండి ఒక గిన్నె తీసుకొని అందులో నేను అర లీటరు పాలు పోసుకుంటున్నాను అర లీటర్ పాలు మొత్తం పోసేసుకున్న తర్వాత అందులో వాటర్ కానీ పోసుకోవాలండి వాటర్ పోసుకోకపోతే గిన్నె అడుగంటుతుంది అందువలన నేను ఒక గ్లాసు వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టి బాగా మరిగించుకోవాలి పాలల్లో ఎక్కువ నీళ్లు కానీ ఉంటే గట్టిగా పెరుగు రాదండి అందువలన బాగా కాగబెట్టుకోవాలి పాలనేటివి చూడండి ఇలా బాగా పొంగుతూ మేకడ కట్టేంత వరకు మనము పాలను బాగా కాగబెట్టుకోవాలి ఇలా మనము బాగా కాగబెట్టుకున్నందువలన ఇది సిమ్ములోనే కాగబెట్టుకుంటే మనకి పాలు అనేటివి బాగా కాగుతాయి మరియు పెరుగు కూడా మనకి టేస్ట్గా వస్తుంది స్టవ్ వ్యాపేసిన తర్వాత మనము ఏ గిన్నెలోకి పెరుగు తోడు పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెలోకి పాలు పోసేసుకోవాలండి ఇప్పుడు ఈ అనేటివి వేసవి కాలంలో అయితే గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది ఈ వర్షాకాలంలో అయితే కొంచెము వేడిగానే ఉండాలండి ఆ వేడి పాలల్లో ఇలా పెరుగు చిక్కగా చేసుకొని చూపిస్తున్న విధంగా ఉండాలండి చిక్కగా మజ్జిగ చేసుకొని ఇలా మనము ముందుగా తీసుకున్నటువంటి వేడి పాలల్లో ఇవి పోసేసుకోవాలండి ఈ మజ్జిగ పోసేసిన తర్వాత అలా వదిలేయకుండా ఒక స్పూన్ తీసుకొని ఆ పాలల్లో బాగా కలిసేట్లుగా ఇలా తిప్పుకోవాలండి అప్పుడే మనకు అనేది త్వరగా తోడుకుంటుంది చూడండి ఇప్పుడు మొత్తం కలిపేసాను తరువాత మూత పెట్టేసేయాలండి మూత పెట్టేసుకొని ఇంకొక చిన్న టిప్ ఉందండి ఇప్పుడు మనము ఈ గిన్నెను వచ్చి ఒక మూత ఉండే పెద్ద గిన్నెలో కానీ పెట్టి మూత పెట్టేస్తే మనకు ఈ వర్షాకాలంలో పెరుగు అనేది త్వరగా తోడుకుంటుంది చూడండి నేను ఒక పెద్ద గిన్నె తీసుకున్నాను ఆ గిన్నెలో ఈ మనము తోడు పెట్టుకున్నటువంటి ఉన్నాయి కదా ఆ గిన్నెను పెట్టేసి తర్వాత దాని మీద మూత పెట్టేసుకుంటే మనకు ఇలా చేసినందువలన నాలుగు గంటల్లో మనకు పెరుగు అనేది గట్టిగా తోడుకుంటుంది మనము ఉదయం చేమిరేసి పెట్టుకుంటే మధ్యాహ్నం అన్నానికి రెడీ అయిపోతుందండి చూసేద్దామండి నాలుగు గంటల తర్వాత పెరుగు ఎలా తయారైందో ఈ మూత తీసి చూపిస్తాను చూడండి వావ్ సూపర్గా పెరుగు తయారైపోయిందండి చూడండి ఎంత గట్టిగా కూడా ఉందో ఇలా మనము ఈ చిన్న చిన్న టిప్పులు పాటించి కానీ ఈ వర్షాకాలంలో పెరుగును తోడు పెట్టుకుంటే మనకి బాగా గట్టిగా మంచిగా వస్తుందండి చూడండి నేను చూపిస్తున్న విధంగా బాగా వస్తుంది ఒక స్పూన్ తీసుకొని చూపిస్తాను చూడండి ఎంత గట్టిగా ఉందో చూడండి అంతే ఫ్రెండ్స్ ఈ వర్షాకాలంలో కొంచెం వేడిగా ఈ చేసేది కూడా కొంచెం ఎక్కువగా వేసి ఒక పెద్ద గిన్నెలో కానీ పెట్టేసి మూత పెట్టేస్తే మనకి త్వరగా పేరుకుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటే మీరు చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ మన ఛానల్ శారదాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి చూస్తూ ఉండండి మరి ఒక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్